బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా యాప చౌరస్తాలో కాశీపేట మండల అధ్యక్షులు వేముల కృష్ణ ఆధ్వర్యంలో బాల్క సుమన్ దిష్టిబొమ్మని చెప్పులతో కొట్టి దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ అధికారం కోల్పోవడంతో పిచ్చిపట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని, ఆనాడు తెలంగాణ ఉద్యమం సమయంలో ఇలాగే విద్యార్థులను రెచ్చగొట్టి ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించి ఎంతో మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలకు కారణమయ్యాడని మండిపడ్డారు. తన తప్పు తెలుసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో దిష్టిబొమ్మని చెప్పులతో కొట్టడం కాదని, ప్రజలే ఇంటికొచ్చి చెప్పులతో కొడతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు సిద్ధం తిరుపతి, ఎంపీటీసీలు మల్లేష్, భీమరావు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి అయిన సీఎం రేవంత్ రెడ్డి గారి మీద ఇష్టానుసారంగా మదమెక్కి 100 కేసులు అని చెప్పి అప్పుడు ఈ ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ గెలిపించిన ప్రజలు, ఇక్కడ ఈ మంచిర్యాల జిల్లా ప్రజలు అట్లాంటిది మరి 1000 కోట్లు సంపాదించుకున్న అక్రమాలతోని, అలాంటి నువ్వు మా కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారి మీద ఇష్టానుసారంగా నీకు మదమెక్కి బల్పెక్కి ఉబ్బు పెరిగి డబ్బు ధనం పెరిగి పిచ్చి పట్టినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చెప్పు తీసుకొని కొడతాది అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడతావు. కబర్దార్ బాల్క సుమన్, చెప్పు తీసుకొని నువ్వు కొట్టే నీ స్థానం లేదు. అదే చెప్పులతో మా సామాన్య కార్యకర్తలు మీకు చెప్పుల దండలతోని చెప్పులతో కొట్టి మీకు బ్రహ్మదమైన సాగరం కార్యక్రమం చేసుకున్నాం. ఈ రోజున మా సీఎం రేవంత్ రెడ్డి గారి మీద ఇంకోసారి నువ్వు కానీ నీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంకే నాయకులు కానీ ఇంకొకసారి ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే మాత్రం పరిణామాలు మరింత దారుణంగా ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఖండిస్తాం. మాజీ ఎమ్మెల్యే అధ్యక్షులు బాల్క సుమన్ మా తీరులో చాలా సిగ్గుచేతనం. ప్రజలు నిన్ను అని చెన్నూరు చెల్లి నిన్ను పంపించినారు. నేను ఎందుకంటే రాయపట్నం గంగ దాటించినారు. ఇంకా కూడా ఇక్కడ ఏదో ఉనికున్నదని ఇంకా తిరుగుతున్నావు. నీకు ఏం ఉనికి లేదు, ఎందుకంటే నువ్వు ప్రజలకు చేసింది ఏం లేదు. నీకు ఎంపీ ఉన్నప్పుడు తెలుసు, ఎమ్మెల్యే ఉన్నప్పుడు, ఎందుకంటే అధికారం పోయేవారికి నీకు ఫ్రస్ట్రేషన్లు ఉన్నావు. ఫస్ట్ ఎందుకంటే డాక్టర్ దగ్గర కన్నా ఎరగడగనవో, లేకపోతే ఏదైనా హాస్పిటల్లో ఫస్ట్ చూపించుకుంటే ఒక టెన్షన్. ఎందుకంటే టెన్షన్, ఎందుకంటే ఆయనకు పవర్ లేకపోయేవారికి ఆయనకు మనసమర్థ లేదు. ఎందుకంటే ఏం మాట్లాడాలో, రేవంత్ రెడ్డి మీదకి చెప్పులు అవటం కాదు, నిన్ను చెప్పులు అవట్టి నేను కొట్టేదానికి ప్రజలే రెడీ ఉన్నారు. ఎందుకంటే నువ్వు ఎవరికి ఒక్కరికి బాగుపరిచింది లేదు, ఒక్క కార్యకర్త ప్రజలకు కాదు. నువ్వు ఎవరికి అందుబాటులో ఉండవు, అసలు ఇంకా కూడా ఎందుకు ఉనికి పెట్టుకొని తిరుగుతున్నావు ఈ మంచిర్యాల జిల్లాలో. ఎందుకంటే నేను దుకాణం బంద్ చేసుకొని గంగ దాటి ఎక్కడ నన్ను ఉంటే అక్కడనే చూసుకొని అక్కడ ఎవరి దగ్గర అక్కడ కుక్క కావాలి కాస్తే మర్చిపోతుంది, కానీ ఇక్కడికి వచ్చి నువ్వు చేసే ప్రజలలో నీ నమ్మకం అనేది అసలు కుక్క కావాలి కాస్తే మర్చిపోతుంది, కానీ ఇక్కడికి వచ్చి నువ్వు చేసే ప్రజలలో నీ నమ్మకం అనేది అసలు కోల్పోయినో ఇంకా పిచ్చిలేసింది. ఎందుకంటే అటు వివేకన్న, ఇటు వినోద్ గారు, అటు ఒకసారి ఒకరు ముగ్గురు ఎమ్మెల్యేలు అందరు ప్రజలకు అందుబాటు సేవక కనుక అన్నింటిలో దేనికి అందుబాటులో. నువ్వేదో ఇక్కడ వచ్చి నా ఏదో దుకాణం పెట్టి నేనున్నా ఏముంటా, నువ్వు ఉండేది లేదు. నువ్వు పిల్లలు అందరూ కోసం చూసిన వాళ్ళమే, అందరూ చూసి ఉన్న వాళ్ళమే. నువ్వు ఏమో ఉండేది లేదు, నువ్వు ప్రజలకు అందుబాటు ఉండేది లేదు. నీ దుకాణం బంద్ చేసుకొని ఇల్లు అమ్ముకుని కూడా బయటకు పోతే సరిపోతుంది, నీకు ఇక్కడ రెడీ లేరు, ఎవరు లేరు. సంతోషం, ఎందుకంటే నీ ఇవాళ చూసినా ఇప్పుడే రాగా చూసినా నీతో ఉన్న ఎంపీని కూడా తీసుకొచ్చి లాస్ట్ కాంగ్రెస్ పార్టీ నువ్వు గెలిపించిన ఎంపీ నీతో ఉంటా లేకపోతాను. ఇంకా నీకు ఎందుకు, నీకు ఇంకా ఈ రాజకీయానికి ఇంకా ఎందుకు తీసుకుంటున్నావు, ఎందుకంటే నీ ఎవ్వరు నీ దగ్గర ఉండడానికి రెడీ లేరు. లాస్ట్కు నీ వెనుక నీ పక్కల ఉన్న కార్యకర్తలు కూడా రాత్రి వరకే అందరు వచ్చి ఎక్కడో అక్కడ చెన్నూరులా మంచిర్యాల ఇక్కడ పెళ్ళి ఎటువంటి వచ్చి జాయిన్ అయ్యేందుకు రెడీ ఉన్నారు. నువ్వు అనుకుంటున్నావు నాకేదో ఉన్నది, నాకే ఉన్నది. కార్యకర్తలు చోటకు వాళ్ళని పాపం వాళ్ళని బలిపాసి చేసి కేసుల పాలు చేసుకుంటూ నువ్వు తిరగదు. నువ్వు బంద్ చేసుకొని దుకాణం బంద్ చేసుకుని వెళ్ళిపోతే మంచిది. ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు. జై కాంగ్రెస్. వినోద్ గారు రాయకత్వం, వివేకన్న గారు రాయకత్వం, సీనన్న మాట్లాడుతున్నారు. కబర్దార్ బాల్క సుమన్, కబర్దార్.